బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ని అమలు చేయాలని వారికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ని శాశ్వతంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయని ప్రభుత్వాలు వీటితో పాటు బీసీ మైనార్టీల ముస్లింలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఆయా పథకాలకు వినియోగిస్తున్నారని అన్నారు. తక్షణమే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ క్రింద కేటాయించిన నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోదరులారా, చూడండి, ఈ రోజున మన భారత రాజ్యాంగాన్ని పొందుపుచ్చిన అంశండి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని ఆ రోజు శాశ్వతంగా అమలుపరచమంటే ఈరోజు చూడండి మళ్ళీ అది ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలుపరచాలి. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ రోజు రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదిక ప్రకారం ఎస్సీలకు 15% Article 43లో అదే ఎస్టీలకు 7% కేటాయించారు. కానీ ఆయన ఉందా సార్ ఒక్కసారి ఇప్పుడు ఎస్టీ ఎస్సీ కానీ సప్లాన్ నిధులు ఒకటి రిలీజ్ లేదు. పేద ఎంతోమంది పేద మధ్య ప్రజలు అల్లాడుతూ ఉన్నారు సప్లాన్ నిధులు లేక. రోడ్లు కానీ, మరమ్మతులు కానీ, స్కూల్స్ కానీ, పల్లెల్లో కానీ, వాడల్లో కానీ ఎక్కడైనా ఉండేయా చూడండి సదల్లారా. ఇప్పుడు దాకా నా సంవత్సరాన్ని ఎక్కడైనా ఉందా సార్? ఇప్పుడు దాకా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు చేయకపోవడం చాలా తను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధుల వల్ల ఎంతోమంది పేద మన సోదరులు దళిత సోదరులు ఎంతోమంది ఏదో ఎస్సీ కార్పొరేషన్ నిధులు వస్తే ఆటోలో ఏదో కొనుక్కుని ఆటో నడుపుకుందాం, చిన్న వ్యాపారం చేసుకుందాం, చిన్న చిన్న చేసుకున్న కానీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎంతోమంది పేద ప్రజలకు ఈ రోజు రోడ్డు పాలయ్యి. అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు, బీసీ కార్పొరేషన్ నిధులు ఎంతోమంది బీసీలు ఇవి వస్తే చిరు వ్యాపారం చేసుకుందాం, ఏదో ఒక సబ్సిడీ లోన్లు వస్తాయి అనుకుంటే ఏదో ఒక లోన్ లేదు. అసలు ఇది బీసీ కార్పొరేషన్ నిధులే లేవు. ఎంత దారుణం సార్. ఇక్కడ రాష్ట్రపతి వెంటనే స్పందించి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నిధులు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలి. ఈరోజు చూడండి ముస్లిం మైనార్టీల గురించి ఏమైనా ఉందా? ఒక కార్పొరేషన్ నిధులు కాదు, అసలు ఏమీ లేదు. సప్లాన్ నిధులు లేవు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఒక్క బుడ్డ ఆస్తులు జప్తు అయిపోయాయని ఈరోజు చూడండి ముస్లిం పరిస్థితి వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకో సోదరులారా. ఈరోజు భారతదేశంలో చూడండి ఏ పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారు. పేదరికంలో మధ్య చాలా అల్లాడుతున్నాం. కొంతమంది ఉద్యోగం చాలామందికి సొంత ఇల్లు లేక, అద్దె ఇల్లు ఉంటే అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదో చేతి వృత్తుల మీద వెళ్ళి పని చేసుకుంటూ, కరెంట్ పని చేసుకుంటూ, చికెన్ అమ్ముకుంటూ, పట్లు కుట్టుకుంటూ, సైకిల్ షాప్ ముఖ్యాన్ని పని చేసుకుంటూ అలా ముస్లింలు బతుకుతున్నారు. ఇక్కడ అంటే వెంటనే ఆ సబ్సిడీ నిధులు ముస్లిం అనే వెంటనే విడుదల చేయాలి. వాళ్ళకి విడుదల చేసే చిన్న షాపులో చిన్న వ్యాపారాలు చేసుకుని ముస్లిం మైనార్టీలు వచ్చారు చూడాలి. ఇక్కడ వెంటనే ముస్లిం మైనార్టీ నిధులు వెంటనే విడుదల చేయాలి. సబ్సిడీ నిధులు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు, బీసీ కార్పొరేషన్ నిధులు, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయమని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులకి, పార్టీ కార్యకర్తలు అందరికీ దళిత బహుజన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. విడుదల చేయాలి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను వెంటనే. విడుదల చేయాలి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను వెంటనే. విడుదల చేయాలి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను వెంటనే.